వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీమతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల తల్లి, వైఎస్ విజయలక్ష్మి బహిరంగ లేఖ రాశారు. వాళ్ళు ఏదో మొన్న సోషల్ మీడియాలో పెట్టారు, బాంబులు వదులుతాం బాంబులు వదులుతాం బాంబులు వదులుతాం, 12 గంటలకు కాసుకోండి ఆయన. ఇగో విజయలక్ష్మి గారు నిజంగానే బాంబు వేశారు. ఏం రాశారు ఇందులో స్పష్టంగా? జగన్మోహన్ రెడ్డి షర్మిలకి, వారిద్దరు బిడ్డలైన నలుగురు మనవళ్ళకి సమానంగా ఆస్తులు ఉండాలనేది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆజ్ఞ. విజయసాయి రెడ్డి ఆడిటర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వవి సుబ్బారెడ్డి గారు ఇంటి బంధువుగా ఎంఓయూ మీద సాక్షి సంతకం చేశారు, అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండడానికి సూటిగా నిజం చెప్తున్నా, వీరిద్దరూ నా పిల్లలు. వీరి నేను వైఎస్ఆర్ గారు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకిద్దరూ సమానమే, అలాగే రాజశేఖర రెడ్డి గారి మాట సమానమే, ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్నది వైఎస్ఆర్ గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది కూడా నిజమే. జగన్ బాధ్యత గల కొడుగ్గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. వైఎస్ఆర్ గారి చివరి రోజుల్లో జగన్ ఆయనకిచ్చిన మాట, నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరేవారిలో నేనే మొదటివాడిని అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో నేను ఎప్పుడో రాశా. రాజశేఖర రెడ్డి గారు బతికి ఉండగా ఆస్తులు పంచలేదు, ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు, కొన్ని పాప పేరు మీద కొన్ని జగన్ పేరు మీద పెట్టారు, కానీ ఆస్తులు అప్పుడు పంచలేదు. వైఎస్ఆర్ గారు బతికుండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని వైవి సుబ్బారెడ్డి సాయిరెడ్డి లిస్టు చదివారు. మరి అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్టు ఎందుకు చదవలేదు? వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు, కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే, తరువాత పంచాలనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక 2009 నుంచి 19 వరకు 10 ఏళ్ళు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకుని 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఎంఓయూ ప్రకారం జగన్ 60%, పాపకు 40%. అయితే ఎంఓయూకు ముందు సగం సగం డివిడెండ్ తీసుకునేవారు, ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి. వీటికన్నింటికీ అప్పుడు ఇప్పుడు నేనే సాక్షి. చాలా స్పష్టంగా లెటర్ రాశారు ఆమె, చాలా క్రిస్టల్ క్లియర్గా. 2019లో సీఎం అయిన 2 నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, నాకు అల్లుళ్ళు వస్తారు, నీకు అల్లుడు కోడలు వస్తారు, మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు కాబట్టి విడిపోదాం అన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో నా సమక్షంలో ఆస్తుల్లో ఇవి జగన్కి ఇవి పాపకి అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన ఎంఓయూనే ఈ ఎంఓయూ, ఇది జగన్ నోటితో చెప్పి జగన్ చేతితో రాసిన ఎంఓయూనే. హక్కు ఉంది కాబట్టే పాపకి 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు, పాపకి హక్కు ఉంది కాబట్టే ఎంఓయూ రాసుకున్నారు, అఫీషియల్గా రాసుకున్నారు. ఎంఓయూలో పాపకి ఇవ్వాల్సిన ఆస్తులు జస్ట్ జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు, జగన్ బాధ్యతగా ఇస్తున్నవి, అటాచ్మెంట్లో లేవు కాబట్టి. ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని ఎలహంకా ప్రాపర్టీ 100%, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా అన్యాయం చేశాడు. పాప భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ గారి ఇల్లు, ఇలాంటివి కేసులో తర్వాత ఇవ్వాలి. 2019 వరకు కలిసి ఉన్నాం, షర్మిలమ్మను బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదు. అయితే షర్మిలమ్మని పాలిటిక్స్లో జగన్ చెప్పినట్టు చేయించుకున్నారు. అతను బిజినెస్ చూసుకున్నారు, ఈమె పాలిటిక్స్లో పార్టీ కోసం పనిచేసింది, జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బిడ్డలందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం.
తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడడం నా విధి, నా ధర్మం. ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్ధాల మధ్య నిజం తెలియాలని ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే. అయినప్పటికీ వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, ఇది వాళ్ళిద్దరి మధ్య సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు, ఇంత వివాదం జరిగేది కాదు, ఆస్తుల విషయంపై నేను ఇలా రాయాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీనిని విషయంగా జరుగుతున్న రచనను చూసి నా మాటలు మాత్రమే ఈ రచన ఆపుతాయని విశ్వసిస్తూ నేను రాకపోతే ఇది ఇలాగే కొనసాగుతుందని మీ ముందుకు రావాల్సి వచ్చింది. సో ఆమె ముందు కూడా రాశారు అసలు ఏం జరిగింది, వారి కుటుంబానికి ప్రజలు ఎంత ప్రేమగా ఉన్నారు, వారి కుటుంబంతో సమానంగా ప్రజల్ని రాజశేఖర రెడ్డి గారు ఎలా చూశారు, ఆడబిడ్డగా రెండు చేతులెత్తిన మనవి చేసుకున్నా దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు, దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడకండి. బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్. వాళ్ళిద్దరూ సమాధాన పడతారు. మీరెవరూ రెచ్చగొట్టొద్దన్నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య సమాధానకర్త, నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం. ఇది విజయలక్ష్మి గారు రాసిన లేఖ. పదే పదే ఏం చెప్తున్నారు, ఆస్తులు పంచేశారు ముందే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు. ఆస్తులు ముందే పంచలేదు, ఉన్న ఆస్తులను కొన్ని కొన్ని కొంతమంది పేర్లతో పెట్టారు, తర్వాత పంచాలనుకున్నారు. కానీ అప్పటికే అటాన్ మరణం జరిగింది. ఆ తర్వాత ఇజ్రాయిల్లో జగన్ మాట్లాడారు, పంచుకుందాం అనుకున్నారు, ఎంఓఏ రాశారు, ఆయన చేతితోటే రాశారు, ఆయన నోటితోటే చెప్పారు. దీని విషయంలో ఇలాగా అబద్ధంగా చేశారు అని ఆమె లేఖ రాశారు. పదే పదే సాయిరెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, జగన్ రెడ్డి గారు కానీ అన్నది ఏంటంటే, ఇది నా స్వార్జితం, నా కష్టార్జితం, నా శ్రమ, నా దక్షత అన్నారు. తండ్రి ఎప్పుడో పంచేశారు అన్నారు. మళ్ళీ ఇంకోటి అడిగారు, ఒకవేళ నీ ఆస్తులే నీ వాటా ఉండాలి అని నాన్న ఉద్దేశం అయితే మరి కేసులు నా మీద ఉన్నాయి, నీ మీద ఎందుకు లేవు అన్నారు. వారు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ కేసులు నాకు సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు కాబట్టి, ఈ నిర్ణయాల వల్ల అక్రమ సంపాదన అని మీకు అనిపిస్తే ఆ నిర్ణయాలు తీసుకున్న మంత్రి మండలిని అడగాలి, కానీ నా క్లయింట్ని అడగడం ఏంటి అని పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కోర్టుకు వెళ్ళారు. అప్పుడు పొన్నవేలు సుధాకర్ రెడ్డి వర్సెస్ గీతారెడ్డి కేబినెట్ మంత్రి, వారి మీద జరిగిన కేసుల్లో కోర్టు నిర్ణయం తీసుకుని కేబినెట్ డిసిషన్స్ కారణం కాబట్టి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు. అంటే మీరన్న మాటే నిజమైతే, ఆస్తులు తన కష్టార్జితం కాబట్టి తన మీద కేసులు ఉన్నాయి, షర్మిల మీద లేవన్నారు. మరి రాజశేఖర రెడ్డి గారి మీద ఎందుకు ఉన్నాయి కేసులు, ఆయన పేరు ఎందుకు పెట్టారు ఛార్జ్షీట్లో, ఆయన చనిపోయారు కాబట్టి ఛార్జ్షీట్లో పేరు పెట్టి ఊరుకున్నారు, బతుకుంటే మీలాగే కేసుల్లో ఇరుక్కునేవారు. సో రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా కేసుల్లో పెట్టాలని మీరే కోరారు కాబట్టి ఆయన కష్టార్జితం, అది అవినీతి అక్రమం, తర్వాత దాని సంగతి తర్వాత మాట్లాడదాం. సో మీ కష్టం ఎక్కడుంది, మరి షర్మిల ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నారు. షర్మిల బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయింది. మీరు జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని బతికించింది పాదయాత్ర చేసి, అది విజయమ్మ గారు రాసిన లేఖ. సరే దాని గురించి మాట్లాడదాం. మీరు ఈ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా సోషల్ మీడియాలో కొంతమంది రెచ్చిపోతున్నారు, భయంకరంగా రెచ్చిపోతున్నారు, మామూలుగా రెచ్చిపోట్లా. వైసీపీ సోషల్ మీడియాలో భయంకరంగా రెచ్చిపోతున్నారు, తెగదిడుతున్నారు. టీవీ ఫైవ్ని, నన్ను, మా చైర్మన్ గారిని ఆ దొంగ వార్తలు పుట్టించి రెచ్చిపోతున్నారు. అమరావతిని కాపాడడం కోసం, అమరావతి కోసం, రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అని రాశారు కదా మీరు, మీరు పెయిడ్ ఆర్టిస్టులు. ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను చెప్తున్నప్పుడు ఆధారాలతో ఎవరైనా సరే నన్ను ఎన్నిబూతులేని తిట్టండి, మా అమ్మని అక్కని చెల్లిని తిడుతూ ఉంటారు మీరు, నేను పట్టించుకోను. కానీ తప్పు చేసిన వాడు, అక్రమంగా ప్రభుత్వ సొమ్ము తీసుకున్నవాడు, అవినీతి చేసినవాడు నన్ను తిట్టడం విషయంలో కొంచెం ఆలోచించుకోండి. ఉగ్గుపాల నుంచి కక్కిస్తా, డాక్యుమెంట్స్ తెచ్చి ఆధారాలతో సహా. మీరు తప్పు చేయకపోతే నన్ను నేను తిట్టుకోండి, పట్టించుకోను. ఇగో ఇప్పుడు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియా కార్యకర్తలకి, యూట్యూబర్స్కి, కొంతమంది జర్నలిస్టులకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారి టీం చెప్తున్నా, న్యూట్రల్ జర్నలిస్టుల పేరున్న వాళ్ళకి
అనలిస్టులుగా ఉన్న వాళ్ళకి. వైసీపీ తరపున సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించిన వారిని, ప్రత్యర్థుల్ని విపరీతంగా దునుమాడి మహిళల్ని కూడా బూతులు తిట్టిన పెయిడ్ ఆర్టిస్టుల జాబితా. ఏ జీవో ప్రకారం వీళ్ళని నియమించారు? ఏ ఆర్డర్ ప్రకారం వీళ్ళు నియమించారు? అసలు ప్రభుత్వం అవుట్సోర్సింగ్ తీసుకుంటున్నా కానీ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో కావాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు, పాడు లేదు. ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే వాళ్ళు నియమించేశారు. వీళ్ళందరూ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు తీసుకున్నారు. ఎంత ఘోరమంటే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల్ని బండబూతులు తిట్టి కేసుల్లో ఇరుక్కుని ప్రభుత్వం ఏది చెప్తే అది చేసి ఇష్టారాజ్యంగా జడ్జిల్ని తిట్టినటువంటి వ్యక్తులకి ప్రభుత్వం జీతాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా. హైకోర్టు జడ్జిల్ని తిట్టి మధిర నియోజకవర్గానికి చెందిన అశోక్ రెడ్డి అనే వ్యక్తి జైలుకు కూడా వెళ్ళాడు సిబిఐ అరెస్ట్ చేస్తూ. ఆ వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో 75,000 రూపాయలు జీతం ఇచ్చారు నెల నెల. జడ్జిల్ని తిట్టిన కేసులో జైలుకి వెళ్ళిన వ్యక్తికి ముందు నుంచి ఉన్నాడు, అతను దొరకట్లేదు దొరకట్లేదని సిఐడి వాళ్ళు చెప్పారు కదా, సిబిఐ కదా అరెస్ట్ చేసింది, ప్రభుత్వం జీతపత్యాలు ఇచ్చింది. అతనికి ఇచ్చిన జీతం ఎంత, భత్యం ఎంత, అద్దెంత, కార్ ఎంత, ఆయన ఫోన్ నెంబర్ ఏంటి, ఆయన అకౌంట్ నెంబర్ ఏంటి మొత్తం చెప్తా. మీకు విలువలు ఏమో నాకు విలువలు ఉన్నాయి. పబ్లిక్లో అతని బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టకూడదనే నిబంధన నేను పాటిస్తున్నా. అలాగే కారణం ఏంటంటే అశోక్ రెడ్డికి ఇప్పుడు కూడా జీతం ఇస్తున్నారు. ఇదే వ్యక్తి వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ అనే పేజీ ద్వారా అమాయక యువతుల్ని ట్రాప్ చేసి డబ్బులు దోచుకున్న విషయం కూడా బయటపడింది. అంతేనా, 70 ఏళ్ల వయసులో ఉన్న సివి రెడ్డి అనే డిజిటల్ డైరెక్టర్కి పెట్టి 3 లక్షల జీతం ఇచ్చారు. ఆయన పని ఏంటంటే సాక్షిలో వచ్చిన ఐటెంని కాపీ పేస్ట్ చేసి చంద్రబాబును తిడ్డం, పవన్ కళ్యాణ్ తిడ్డం. ఇంకా దారుణం ఏంటంటే అతని మనవలకి ట్యూషన్ చెప్పేవాళ్ళు కూడా డిజిటల్ కార్పొరేషన్ 30,000 జీతాలు ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పుడు ఆ సివి రెడ్డి ప్రభుత్వం పోయిందా, సాక్షిలో జాయిన్ అయ్యాడు. నేను లిస్టు ప్లే చేయండి పక్కన, ఈ మొత్తం లిస్ట్ చదివితే టైం అయిపోతుంది. ఆ లిస్టులో 73 పేరు ఉంది చూడండి. విపుల్ రెడ్డి పొలం, పొల్లం రెడ్డి విపుల్, శ్రీకాంత్ బాగి, సాయినాథ్ రెడ్డి రొండ. ఈరోజు కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన 4 నెలల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో, డిజిటల్ కార్పొరేషన్లో సాయినాథ్ రెడ్డి రొండ సిస్టమ్ అడ్మిన్ ఇప్పుడు కూడా ఏపీడీసీలో కొనసాగుతున్నాడు. 75,000 జీతం. పిఎఫ్లు గిఎఫ్లు పోతే అతనికి వచ్చేది 73,182 రూపాయలు. ఇదిగో ఈరోజుకి గత 4 ఏళ్ళుగా చంద్రబాబుని, భువనేశ్వర్ గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, పురంధేశ్వరి గారిని ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళని అమ్మ ఆలి తిట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చారు. సాక్షిలో పనిచేస్తున్న వాళ్ళకి ఏపీడీసీ నుంచి జీతాలు ఇచ్చారు. ఐడ్రీంలో పనిచేస్తున్న వాళ్ళకి ఏపీడీసీ నుంచి జీతాలు ఇచ్చారు. నేను ఒక 66 మంది పేర్లు టైం ఉంటే చదువు అనుకున్నా, యాక్చువల్గా నా దగ్గర 148 పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేస్తున్నారు. ఇంటూరి రవికిరణ్ నిన్న మొన్న కేసులో బెయిల్ వచ్చింది, 41A నోటీసులు ఇచ్చారు, సంథింగ్ అంతకుముందు అరెస్ట్ అయ్యారు. వారికి ఇస్తున్న జీతం 75,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ కార్పొరేషన్ ద్వారా. ఏమంటారు వీళ్ళందరినీ? వీళ్ళందరినీ ఏమనాలి? గూడూరు మహమ్మద్ దస్తగిరి, శేఖర్ నాయక్, బీసీ చంద్ర, వానమూల శ్రీనివాస్, వి సుమన్, బొనిగాల బాబురావు, ఎన్ వివేకానంద రెడ్డి, వివేకన్న, అన్నపూర్ణ. ఇంకా దారుణం ఏంటంటే మీకు చెప్పాల్సిన విషయం, సుమా తీయగూర జడ్జిల్ని తిట్టినటువంటి కేసులో ఉన్నారు, వారికి జీతాలు ఇచ్చారు. మధు
వర్కౌట్ జీతాలు ఇచ్చారు. సాయి వర్కౌట్ జీతాలు ఇచ్చారు. అసలు గుర్రం రవీంద్రారెడ్డి, గుర్రం దేవేంద్రనాథ్ రెడ్డి వారిని ఫస్ట్ డిజిటల్ చీఫ్ అడ్వైజర్గా నియమించారు. వారికి 3 లక్షల జీతం, 2,70,000 జీతం. తర్వాత ఏదో అటవీ కార్పొరేషన్కి వారు వెళ్ళారు. అలా ముగ్గురు ఉన్నారు చీఫ్ డిజిటల్ డిజైనర్స్. అసలు ఈ జాబితా చదివితే కళ్ళు తిరిగిపోతాయి, కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఏం అన్యాయం అండి? ఎవరెవరికి ఇచ్చారండి మీరు జీతాలు? జడ్జిని తిట్టి కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి జీతాలు ఇస్తారా? ఈ పేర్లు చదవమంటే చదువుతా, నాకేం అభ్యంతరంలా. ఇదిగో భాగీ సత్యనాగ శ్రీకాంత్ 28,000 ప్రతి నెల, సుమా మధ 73,000 ప్రతి, అంటే 75,000 జీతము, 2,000 పిఎఫ్లో ఇవన్నీ ఉంటాయి, చేతికి వచ్చేది 73,000. అసలు ఒక్కొక్కరు పేర్లు చదువుతుంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఏం తమాషానా? చంటి అశోక్ రెడ్డి, ఈయన జైలుకెళ్ళి వచ్చాడు. ఈయనకి 73,000. పొల్లంరెడ్డి విపుల్, చేతికొచ్చే జీతం నెలకు 63,000. వీళ్ళందరూ అసలు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎక్కడా లేదు. పేర్లు చదువుతాయినండి. మోకా కిరణ్ కుమార్ రెడ్డి, పట్టిపాటి లక్ష్మి, కల్లం శ్రీనివాస్ రెడ్డి, కోడూరు కళ్యాణ్ రెడ్డి, పిఠాపురం పవన్ కుమార్, మర్రి గోవర్ధన్ రెడ్డి, డీకే గిరిధర్ ప్రతాప్, పోలంరెడ్డి విపుల్, యజ్ఞం వెంకటేశ్వర్ రెడ్డి, మర్రిపాటి సాంబశివారెడ్డి, గొర్ల రాజీవ్ రత్నశేఖర్ రెడ్డి, పడాల శ్రీహరి కృష్ణారెడ్డి. ఏంది ఇదంతా? తులసి చెప్పాలి, ఉమాదేవి, బత్తుల అశోక్ రెడ్డి, కృష్ణ భగత్, కృష్ణ భగత్, ఇంటూరి రవికిరణ్, రమణారెడ్డి సింగారెడ్డి, బాలస్వామి మార్తపు, సాయితేజ పల్లెర్ల సాయితేజ, షేక్ రఫీ, మస్తాన్. వీళ్ళందరికీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చారు. వీళ్ళందరి పని ఏంటంటే అందరినీ తిట్టడం. కర్మ ఏంటంటే అందులో 10 మందికి ఇప్పటికీ జీతాలు ఇస్తున్నారు. ఆ విసి అండ్ ఎండి వాసుదేవరెడ్డి గారు వెళ్ళిపోయే ముందు ఒక 10 మందిని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్లోకి పెట్టారు, తీసేయకుండా ఉండాలని. తన మనుషుల్ని ఇప్పటికి కూడా ఇందులో పెట్టుకున్నారు. వాళ్ళు ఇంటెలిజెన్స్లోనే పెట్టారులేండి ఒక వ్యక్తిని, మామూలు విషయం కాదు. అంతకుముందు ఏపీఐసీసీలో పనిచేసిన ఒక అధికారి, తెలంగాణ అధికారి, ఈ డిజిటల్ కార్పొరేషన్లో ఉండేవాడు, ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి గారి అత్తగారింట్లో, మామగారింట్లో వాళ్ళ పొలంలో పనిచేసే వాళ్ళు కూడా డిజిటల్ కార్పొరేషన్ జీతాలు ఇచ్చారు. వారికి ప్రభుత్వం ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చింది వేరే డిపార్ట్మెంట్లో. అరాచకం కదా. మీరా పెయిడ్ ఆర్టిస్టులు అనేది మమ్మల్ని, మీరా అమరావతి రైతులు పెయిడ్ ఆర్టిస్టులు అనేది, ఎవరా ఆ పెయిడ్ ఆర్టిస్టులు? పేటిఎం బ్యాచ్ అని తప్పుగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని. 5 రూపాయలు అని కాదు, 75,000, ఒక్కొక్కడికి 3,000, వాడి ఇంటి ఖర్చు, వాడి ఇంటి అద్దె. చదవమంటారా అన్నీ? మొత్తం TV5 యూట్యూబ్లో పెట్టండి, పీసీఆర్ చెప్పండి, యూట్యూబ్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టమనండి. ఇంకొకటి కూడా చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, చల్లా మధు, వీళ్ళందరి నుంచి ఒక ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు, కోటిరెడ్డి, వీళ్ళందరూ పనిచేసిన సంస్థ నుంచి ప్రముఖ పాత్రికేయులకి డబ్బులు వెళ్ళాయి. ప్రముఖ పాత్రికేయులకి వాళ్ళ అకౌంట్లో పడ్డ ట్రాన్సాక్షన్స్ కూడా ఆధారాలు ఉన్నాయి. న్యూట్రల్ జర్నలిస్టులుగా బిల్డప్ ఇచ్చిన వాళ్ళందరి జాతకాలు స్కిల్ డెవలప్మెంట్ అండ్ డిజిటల్ కార్పొరేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర నుంచి మీకు జీతాలు వెళ్ళాయి. వెల్కమ్ బ్యాక్. ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో సాయినందిని టెక్నో క్రియేషన్స్, వ్యూస్ యాడ్స్, శ్లోక ఎంటర్టైన్మెంట్స్, వీళ్ళకి సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు వెళ్ళాయి. ఈ కంపెనీలు ఎవరివి, డబ్బులు ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అగ్గిపుల్ల, సబ్బులు, పంచదార, నూనె, చెప్పులు కొనుక్కున్న వాటి మీద కట్టిన పన్నులతో మీరు మీ సోషల్ మీడియా బుల్లింగ్ చేసే వాళ్ళకి జీతాలు ఇచ్చి 2 లక్షలు 3 లక్షలు, మధు అనే అతనికి 175,000, హెచ్ఆర్ఏ మామూలుగా లేవు.
అసలు ఏమిటి ఇదంతా, ఎక్కడ పోతున్నాం మనం? ఈ ఇన్ని జీతాలు ప్రజల నుంచి ఇచ్చి సాయినాథ్ రెడ్డి అనే అతను చీఫ్ జనరల్ మేనేజర్ టెక్నికల్ 80,000 ఇస్తున్నారు. లాస్ట్ ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు, తీసుకుంటున్నాడు స్టిల్. ఈయనే మొత్తం చక్రం తెప్పింది ఆ 4 ఏళ్ళు కూడా. సతీష్ 75,000 కంటెంట్ డెవలపర్. మధు డిజిటల్ డైరెక్టర్ 175,000. నా దగ్గర వీళ్ళు అపాయింట్మెంట్లు పే స్లిప్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళల్లో కొంతమంది జడ్జీలను తిట్టి జైలుకి వెళ్ళిన వాళ్ళు, జడ్జీల్ని తిట్టిన వాళ్ళు, కేసుల్లో ఉన్నవాళ్ళు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇళ్లల్లో ఆడవాళ్ళని తిట్టి బెదిరించి పిచ్చి కామెడీ చేసి బూతులు తిట్టిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చారు. వీళ్ళు పెయిడ్, ప్రభుత్వం పెయిడ్. నేను కట్టిన పన్నుల ద్వారా వాళ్ళు జీతాలు తీసుకుని నన్నే తిడుతున్నారు ప్రజల్ని. ఏం తమాషాలా, ఎట్టకారమా? అక్కడ సొంత తల్లి, సొంత చెల్లి ఆస్తుల విషయంలో మాట్లాడితే, ఆ వార్తలు బయటకు వస్తే మీరెందుకో గింజుకుంటారు? మీకేం సంబంధము? అవేమి మార్ఫింగ్ కాదు కదా. పాత వీడియోలు తెచ్చి అయి తెచ్చి ఇది తెచ్చి ఉగ్గు పాల నుంచి కక్కిస్తా పాత వీడియోలు తీయడం అనే సంస్కృతి మొదలు పెడితే మామూలుగా ఉండదు.